వరంగల్ భద్రకాళి చెరువు ప్రక్షాళన షురూ కాబోతోంది. ఇప్పటికే ఈ విషయంపై కసరత్తులు ప్రారంభించింది ప్రభుత్వం. భద్రకాళి చెరువు నీరంతా దిగువకు వదిలేసి పూడిక తీత గుర్రపుడక్క తొలగించాలని సర్కార్ ఒక నిర్ణయానికి వచ్చింది. 150 కోట్ల ఎస్డిఎఫ్ నిధులతోటి ఈ పనులు ప్రారంభం కాబోతున్నాయి. రేపటి నుంచే ఈ నీటిని మొత్తం వదిలేస్తారు, కిందకి కంప్లీట్గా ఖాళీ చేసేస్తారు. ఆ తర్వాత పూడిక తీస్తారు. ఇప్పటికే ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులతోటి కలెక్టర్లతోటి స్థానిక ప్రజాప్రతినిధుల సమన్వయ సమావేశం ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి డిసైడ్ అయిపోయారు. రేపే ముహూర్తం పెట్టుకున్నారు. రేపు ఈ చెరువు మొత్తం ఖాళీ చేస్తారు. ఒకరోజులో ఖాళీ అయ్యేదేం కాదు. 382 ఎకరాల్లో విస్తరించింది ఈ భద్రకాళి చెరువు. రోజుకు 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తారు. రోజుకు 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తారు. 15 రోజుల్లో చెరువును ఖాళీ చేస్తారు. దిగువ ప్రాంతాలు ముంపుకు గురి కాకుండా చర్యలు తీసుకున్నారు ఆల్రెడీ. సో ఈ చెరువు మొత్తం ఖాళీ అవడానికి ఇట్ టేక్ 15 డేస్ అన్నమాట. 158 కోట్లతోటి బొందివాగు, భద్రకాళి చెరువు ఈ రెండు వరద నివారణ పనులు చేయబోతున్నారు. చెరువులో 1 మీటర్ మేర లోతు ఇంకా తవ్వుతారు. దాంతో కెపాసిటీ పెరుగుతుంది. మూవింగ్ ఆన్, వరద ముప్పు నుంచి ఓరుగల్లు నగరాన్ని కాపాడడానికి భద్రకాళి చెరువు పూడిక తీత పనులు చేపడుతున్నామని వరంగల్ మేయర్ సుధారాణి, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఇద్దరు కూడా క్లారిటీ ఇచ్చారు. ఇన్లెట్ అవుట్లెట్ అంటే బొందిబాగు నుంచి వచ్చే నీళ్ళని కాపవాడ నుంచి పోయేదానికి వరద ముంపు కాకుండా, గతంలో మీరు చూసినారు ఎన్నోసార్లు అక్కడ ఉన్న ప్రాంతం పోతనా నగర్ కానీ మిగతా ప్రాంతాలు కానీ వరదకి మొత్తం మునిగిపోయినాయి. అంటే వరంగల్ నగరానికి హాట్ సిటీలా ఏరియా అది వరంగల్ భద్రకాళి చెరువు అన్నది. అది పొంగినప్పుడు అది మునుగుతుందన్న ఉద్దేశంతో 150 కోట్లని శాంక్షన్ తీసుకురావడం జరిగింది. ఇదని పేరుకపోయి ఉన్నాయి అంత చెత్త చెదారంతో. దాన్ని మనం పూడిక తీయటం వలన వరదలు వచ్చినప్పుడు నీళ్లు బయట పోకుండా అవుతుంది, కోల్డ్ వాటర్ స్టోరేజ్ ఉంటుంది, అన్ని తీర్లోకి ఉంటే రేపు టూరిజంకి ఉపయోగపడుతుంది. 50-60 ఏళ్ళ వరకు ఉపయోగపడుతుంది దాన్ని. కాబట్టి దాన్ని మనం అన్ని తీర్లో ఉపయోగం అని చెప్పి ఆలోచన చేస్తున్నాం. ఇవాళ ఆ భద్రకాళి అమ్మవారి చెరువుని చుట్టూ దాన్ని ఇది చేస్తున్నాం సర్వే. ల్యాండ్ ఎక్కడెక్కడ ఆక్యుపై అయింది, ఎక్కడెక్కడ ఏం జరిగింది అనేది దాన్ని సర్వే చేయించి బౌండరీస్ పెట్టే ఆలోచనలో ఉన్నాం. ఈ భద్రకాళి చెరువు కెపాసిటీ 150 మెట్రిక్ క్యూబిక్ ఫీట్స్. ప్రస్తుతం ఉన్నది ఎంత? 100 మెట్రిక్ క్యూబిక్ ఫీట్స్. పూడిక తీసిన తర్వాత దీని కెపాసిటీ 200 MCFT అవుతుంది. అంటే ఇంకొక 50 MCFT పెరుగుదల ఉంటుందన్నమాట. సో అత్యవసర పరిస్థితుల్లో దీన్ని తాగునీటికి సైతం వాడుకునేలాగా ఇప్పుడు చెరువును ప్రక్షాళన చేస్తారు. అంటే వాటర్ మొత్తం తీసేసి కొద్ది రోజులు ఎండబెట్టి కాస్త ఏదైనా సస్యరక్షణ లాంటివి చేయాలంటే చేసి ఆ తర్వాత ఫ్రెష్ వాటర్ తోటి నింపితే ఆ వాటర్ని ఈవెన్ తాగునీటిగా కూడా వాడుకునేలాగా చేద్దామనేది అధికారుల ప్లాన్. ఇక పూడిక తీత పనుల తర్వాత భద్రకాళి చెరువు కెపాసిటీ పెరుగుతుంది కాబట్టి ఒకప్పుడు 560 ఎకరాలుండే ఈ చెరువు ఆక్రమణలతో చిక్కిపోయి ఇప్పుడు 382 ఎకరాలకు చేరుకుంది. కాబట్టి దీని కెపాసిటీని పెంచడం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో వరంగల్ నగరానికి దీన్ని తాగునీరుగా కూడా అందించే ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు ఓరుగల్లుకు మిషన్ భగీరథ ద్వారా ధర్మసాగర్ చెరువు నుంచి డ్రింకింగ్ వాటర్ వస్తుంది. అయితే ఒకవేళ ధర్మసాగర్ చెరువు మరమ్మతులు చేసే పరిస్థితి వచ్చినా, లేకపోతే ఎండిపోయినా, వేరే ఏదైనా సమస్య వచ్చినా నగరం దాహార్తిని ఈ భద్రకాళి చెరువు తీరుస్తుందన్నమాట. సో భవిష్యత్తులో వరద ముంపు నుంచి నగరాన్ని కాపాడవచ్చు, దీన్ని తాగునీటిగా కూడా వాడుకోవచ్చు. పూడిక తీయడం వలన మనకి కెపాసిటీ కూడా దీని ఒరిజినల్ కెపాసిటీ వరకు రీస్టోర్ చేయొచ్చు. సుమారుగా 1 మీటర్ నుంచి 1.5 మీటర్ వరకు పూడిక తీయడానికి ప్రతిపాదనలు అనుకుంటున్నాము. ఫస్ట్ మనకి వాటర్ డిప్లీట్ అయిన తర్వాత మనకి కంప్లీట్గా ఒక పిక్చర్ అరైవ్ అయిన తర్వాత మనం నెక్స్ట్ డిసిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది.